నిత్యము జీవించడానికి దేవుడు క్రైస్తవులుగా వేరు చేశాడు. ఎక్కడ చూడండి ప్రపంచం యావత్తు కూడా క్రైస్తవులు మీద తిరగబడుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? వాళ్ళు సరి చేయడానికి. ఏంటండి, బాగా డబ్బు ఉన్నోళ్ళు ఏం చేస్తారు? దేవుని మందిరం అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు, ఒక ఏం చేస్తారు, ఇక్కడ మేము ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం పర్వాలేదు అంటూ ఉంటారు. అలాగే చేసుకునే ఇంట్లో జనం అందరూ ఖాళీ అయిపోయారు. ఒక ఫ్యామిలీ మొత్తం, తండ్రి చనిపోయాడు, కొడుకు చనిపోయాడు, ఇంకో కొడుకు చనిపోయాడు, ఇలాగా ఏమని తింటావిడి, ఇంట్లో దేవుడు లేడా, బయట మందిరంలోనే ఉన్నాడా దేవుడు, అలాగంటూ ఉండేది ఆవిడ. అయ్యేసరికి నేను ఒకరోజు పిలిచాను, మీ మందిరాలు అయ్యి ఎందుకమ్మ మరి కట్టడం, మరి ఇంట్లో దేవుడు ఉంటే ఇలాడ బోధగాని ఇంకోలు చేస్తే ఆలు పాడైపోతారు, మరి ఇప్పుడు ముగ్గురు పోగొట్టుకున్నావు, ఇది చాలా తప్పు, మీరు ఇలా చేయకూడదు, ఇలాడ బోధించకూడదు, ఇలా చేయకూడదు, సాధ్యమైతే త్వరగా వెళ్ళండి, దేవుని ఆరాధించండి, దేవుని సన్నిధిలో ఉండండి, ప్రతి దాంట్లో కూడా పాల్గొనండి. నిజంగా దేవుడు కాపాడుతాడు వాళ్ళని, వాళ్ళకి కాపాడుతాడు. ఆ మాకు అల్ల అది జరిగితేనే చేస్తాం, ఇది జరిగితే చేస్తాం, అక్కడ కుదరదు, దేవుడు అలా చెప్పలేదు. మన నిర్ణయాలు దేవుడికి ఇష్టం ఉండదు, దేవుని నిర్ణయాలు మనం చెయ్యాలి. ఎప్పుడైతే అలా చేస్తామో అప్పుడు మాత్రమే బాగుపడతాం. చూసుకుందాం యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయం. ఇక్కడ ఈ యొక్క సియోనికి ఎంత బాధలో, అక్కడ 26వ వచనం చదువుతాను నేను. నా జనమా, పాడు చేయవాడు హఠాత్తుగా మీ మీదకు వచ్చుచున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా జనమా, పాడు చేయవాడు హఠాత్తుగా మీ మీదకు వచ్చుచున్నాడు. గోను పట్ట కట్టుకొని బూడిద చల్లుకొని ఏక కుమారుని గురించి దుఃఖించినట్లు దుఃఖము స్వల్పము, ఘోరమైన దుఃఖము స్వల్పము. నీవు నా జనుల మూర్ఖమును తెలుసుకొని పరీక్షించినట్లు నిన్ను వారికి వన్ని చూపువానుగాను, వారి నీకు లోహపు తుంటగాను నేను నియమించి ఉన్నాను. వారందరూ బహుద్రోహులు కొండెగాండ్రు, వారు మట్టి లోహము, మట్టిలో మట్టి వారు, వారందరూ చెరుపువారు, కొలిమితిత్తి బహుగా జనులు బుసలు కొట్టుచున్నది కానీ అగ్నిలోనికి శీసమే వచ్చుచున్నది. వ్యర్థముగానే చొక్కాము చేయిచు వచ్చును, దుష్టులు చొక్కామునకు రారు. యెహోవా వాణ్ణి త్రోసివేసిన గనుక త్రోసివేసిన వెండి అని వారి పేరు పెట్టబడెను. ఎంత భయంకరమైన మాట. ఇంకా చూస్తే ఈ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళి చదవండి. అందులో ఏముందంటే, నా జనమా, సియోను నలుదిక్కుల నుంచి నీ మీదకి ఉగ్రత, నువ్వు తప్పించుకోలేవు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, మీరు ఒక కుమారుడు చనిపోతే ఎలాగ ఏడుస్తారో అలాగా గోని పట్టు కట్టుకోండి, బూడిది వేసుకోండి, వేసుకొని మీరు కన్నీరు కార్చండి అని అక్కడ దేవుడే యిర్మీయాతో చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకో మాట అక్కడ చదివితే 6వ అధ్యాయం 10వ వచనం చదువుతాను మధ్యలోంచి. ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకున్నారు గనుక వినలేకపోయిరు. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేనివారై వారి తృణీకరించదు. కావున నేను యెహోవా క్రోధంతో నిండి ఉన్నాను, దానిని అణుచుకొని నేను విసికి ఉన్నాను. ఒకడు తప్పకుండా వీధిలోనున్న పసిపిల్లల మీదను, యవనలు గుంపుల మీదను దాన్ని కుమ్మరింపవలసి వచ్చెను. భార్యాభర్తలను, వయసు మీరిన వారును, వృద్ధులను పట్టుకొనిడిదురు. ఏమీ మిగలకుండా వారి ఇండ్లను, వారి పొలములను, వారి భార్యలను ఇతరులకి అప్పగించబడుదురు. ఈ దేశ నివాసుల మీద నేను నా చెయ్య చాపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదంతా జరగడానికి కారణం ఏంటండి? పిల్లల తల్లిదండ్రుల మాట వినరు, తల్లిదండ్రులు కూడా బిడ్డల మాటలు వినరు. వినవలసిన వచ్చినప్పుడు వినాలి, మంచిదైతే వినడం నేర్చుకోవాలి. కాబట్టి ఇలా జరుగుతుంది. ఏం చేస్తున్నాడు? యెహోవాయే చెయ్యి చాపుతున్నాడు. ఇప్పుడు వెళ్ళవలసిన ఆయన దగ్గరికి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగాక. లోకంలో ఇవన్నీ వస్తున్నాయి, ఇంకా భయంకరంగా వస్తున్నాయి. తప్పించుకోలేరు, అయ్యో నా బిడ్డ పోయాడు, అయ్యో నా భర్త పోయాడు, నా భార్య పోయాడు, ఎలాగంటే కుదరదు. అక్కడ కన్నీటి ద్వారా నువ్వు రక్షించుకోగలవు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నీతిగా, యథార్థంగా, నిర్దోషిగా బ్రతికి దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ, దేవుని వాక్యానుసారంగా ఎప్పుడైతే మీరు జీవిస్తారో
అప్పుడు మాత్రమే మీరు బ్రతుకుతారు, దేవుని రాజ్యంలో ఉండగలుగుతారు, లేకపోతే ఉండరు. ఇలాంటి మాటలు ఎక్కడ చెప్పరు. అందుకే మన దగ్గరికి రారు. రాకపోయినా పర్వాలేదు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంద ఎక్కువైతే మఠానికి చేటట ఎవరు అంటారు, అవతలలు అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి భయపడడం నేర్చుకోవాలి. కన్నీటితో ఏవైతే పాపాలు ఉన్నాయో ఒప్పుకొని విడిచిపెట్టి యథార్థంగా దేవుని పాదాలు పట్టుకోవడం, యథార్థంగా ఆయన వైపు చేతులు ఎత్తడం నేర్చుకోవాలి. ఎలాగ బాధపడదాము, ఎలాగ హింసిద్దాము, ఎలాగ బాధపడితే వీళ్ళు సొంతం వీళ్ళు ఏడుస్తారు అని కొంతమంది, ఏ విధంగా వీళ్ళని హింసిస్తే, ఏ విధంగా బాధపడితే ఈ ఏ విధంగా వీళ్ళు ఏడుస్తారని కొంతమంది. ఇవన్నీ దేవుని దగ్గర పనికిరావు. ఒకరోజు వస్తుంది, ఏదైతే అనుకున్నారో అదే మీ జీవితాల్లోకి వస్తుంది. కాబట్టి తప్పించుకోవడం మాత్రం చాలా కష్టం, తప్పించుకోవడం చాలా కష్టం. ఎలాగ తప్పించుకుంటాము, ఎలాగ తప్పించుకుంటాము చూసుకుందాము. 9వ అధ్యాయం యిర్మీయా గ్రంథంలో కూడా చాలామంది ఉన్నారట, నా కళ్ళు కన్నీటి ఊటగా చెయ్యి, నా తల జలమయంగా చేయమని యిర్మీయా కూడా మహాభక్తుడు అడుగుతున్నాడు. చదువుతాను 17వ వచనం నుంచి చదువునైనా. సైన్యములకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చే స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారి పిలువనంపడి, మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలకినట్లుగాను, వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను. మనము వలసపోతమే, సిగ్గునొందుతమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవలసి వచ్చినేనని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. శ్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవి ఎగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనములను చేయనేర్పడి, ఒకరికొకరుకు అంగలార్ప విద్య నేర్పడి, వీధుల్లో పసిపిల్లలు లేకుండాను, రాజ్య మార్గంలో యవనలు లేకుండాను, వారి నాశనము చేటుకే మరణము మన కిటికీలు ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. యెహోవా వాక్కు ఇదే, నీవి మాట చెప్పుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తే తప్పించబడతామని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు యిర్మీయా తోటి. రోదనధ్వని చేయండి, త్వరపడి రోదనధ్వని చేయండి, రోదనధ్వని చేయండి త్వరపడి. ఉన్న వాళ్ళు చనిపోకుండా, ఉన్న మీ కుటుంబం పాడైపోకుండా దేవుడు మాట తప్పకుండా నెరవేరుతుంది. అది నిజము. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మినా నమ్మకపోయినా, అందుకే దేవుని వాక్యాన్ని వినరట, వారు లక్ష్య పెట్టరట. దేవుని వాక్యాన్ని లక్ష్యపెట్టరు. ఈ వాక్యం వచ్చిందండి, ఈ వాక్యం వచ్చిందంటారు, కానీ ఆ వాక్యం పట్టుకొని ప్రార్థన చేయడం ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది దేవుని వాక్యానికి భయపడుతున్నారు? ఒక సంఘంలోనట తాగుబోతులు చెప్పరట, వ్యభిచారం చేస్తున్న వాళ్ళకి చెప్పరట, దొంగతనాలు హత్యలు చేస్తున్న వారి గురించి చెప్పరట, పాపం గురించే చెప్పరట. ఎలాగ ఆ సంఘం పరలోకానికి వెళ్తుంది? ఎలాగ పరలోకానికి వెళ్తుంది? ఎవరు నా తప్పులు నేను చూసుకోవాలి, మీ తప్పులు మీరు చూసుకోవాలి, తీసుకోవాలి. తీసుకోకుండా నా ఇష్టానుసారంగా నేను జీవించి చర్చిలోకి వెళ్ళి ఒక అరగంట నమస్కారం చేసి వెళ్ళిపోతానంటే అది కుదరదు. మీ జీవితాల్లో పని జరగదు. మీరు అనుకుంటున్నారేమో జరిగిపోద్దని, మాకు ఈ బాధ ఉంది కదా అందుకే ఇలా చేస్తున్నాం అనుకుంటే అక్కడ కుదరదు. దేవుడు అలా చెప్పలేదు. ఇంకా ఉన్నవాళ్ళు ఖాళీ అయిపోకుండా ఏం చేయాలి? కన్నీళ్ళు కన్నీళ్ళు విడవాలి. రోదనం చేసే వాళ్ళని కూలికి ఇచ్చి తీసుకురండి, డబ్బులు ఇచ్చి తెచ్చుకోండి. ఎందుకు ప్రాణాలు పోతున్నాయి, పసిపిల్లలు పోతున్నారు, యవనస్తులు చనిపోతున్నారు. ఎంతమంది యవనస్తులు చనిపోతున్నారు? సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందండి, పడిపోయాడు. చూసారా, సడన్గా హార్ట్ అటాక్. ఎంత వయసు? 25 సంవత్సరాలు. ఎందుకనగా జరిగింది, ఎందుకనగా జరిగింది? దేవుడి సృష్టి యావత్తును చేశాడు. ఒక్కసారిగా ఆయన ఊపిరి కానీ వెనక్కి లాక్కుంటే, ఆ యొక్క ఆయన ఇచ్చిన ఊపిరి ఒక్కసారి వెనకగా లాక్కుంటే భూమి మీద మానవుడు అన్నోడే ఉండడు, ఏ మానవులు ఉండరు. ప్రేమించి మనిషిని తయారు చేసి మన కొరకు ప్రాణం పెట్టి సమాధిలోకి వెళ్ళి తిరిగి లేచి వచ్చిన మహాదేవుడిని బ్రతుకుంటుండగానే వారు లెక్క చేయట్లేదు, వారు లెక్క చేయట్లేదు. వారు విసుకుపోతున్నారట. చూసారా, విసుకుపోతున్నారు. విసుకక ప్రార్థన చేయమని దేవుడు చెప్తే విసుకుపోతున్నారు. దేవుని పని అంటే ఆశ లేదు, దేవుని మరి దేవుని సన్నిధి అంటే ఆశ లేదు. ఇంట్లో ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు. ఒకటి ఆ మూలకి వెళ్తే ఒకరు ఈ మూలకి వస్తారు, ఒకరు ఆ మూలకి వస్తారు, ఇంకా నా కొడుకు రాలేదంటారు. ఆడు 11 గంటలకు వచ్చి వీళ్ళు పడుకుంటారు, అయిపోయింది ప్రార్థన. ఇటువంటి వాళ్ళందరికీ బుద్ధి యిర్మీయా ద్వారా 6వ అధ్యాయం ద్వారా చెప్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక.
అయితే మిగతా వాళ్ళందరూ పాడైపోతారా అని మీరు అనుకోవచ్చు. దేవుడు తన గుప్పిట్లో దాస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు కొంతసేపు నా ఉగ్రత తీరిందాక మీరు అంతఃపురంలో దాగొండి అని చెప్తున్నాడు దేవుడే. దేవునికి మహిమ కలుగునుగాక. నీతిమంతులు ఎప్పుడు కూడా పాడైపోరు, యథార్థవంతులు ఎప్పుడు నాశనమైపోరు. వాళ్ళ భక్తి వల్ల కాపాడుతుంది. కాబట్టి ఈ విషయాలు తెలుసుకోండి. అలాగే మేము నీతిగా ఉన్నాం, యథార్థంగా ఉన్నాం, కాబట్టి ఆయన కార్యాలు కొన్ని చేయమంటే అక్కడ కుదరదు. మేము నీతిగానే ఉన్నాం, యథార్థంగానే ఉన్నాం, మేము ప్రార్థన చేసుకుంటున్నాం, మా ఇంట్లో చేసుకుంటున్నాం అనేసి దేవుడు చెప్పిన మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళకి ఇదే జరుగుతుంది. ఆరో అధ్యాయం. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసుకొని జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. హెబ్రీల్ పత్రిక చూసుకుందాము. మరణం నుంచి తప్పించగలవానికి యాచనలు, ప్రార్థనలు ఇవన్నీ ఎందుకు? ఆయనకి ఆయన దేవుడై ఉండి ఆ మనల్ని చేసి ఆ యొక్క పిలాతు దగ్గర నిలబడవలసిన పనేంటి? పిలాతును ఆయన చేశాడు, అక్కడున్న యూదులు చేశాడు, ఇస్రాయేల్ని చేశాడు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరినీ చేస్తే నోరు మూసుకొని నోరు ఎత్తకుండా చేతులు కట్టుకొని చేతులు సంకెళ్ళు వేయబడి తల మీద ముళ్ళ కిరీటం పెట్టుకొని బ్లడ్ రక్తం కారుతుంటే అక్కడ ఎలాగ నిలబడ్డాడంటే ఆయన ఏం చేతగాడు కాదు, చేతగాని వాడు కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తండ్రి చెప్పిన మాట నెరవేర్చడమే ఆయన చిత్తము. అందుకోసం ఆయన నోరెత్తకుండా నిలబడి మన కోసం తన ప్రాణాలు పెట్టి తిరిగి లేచి వచ్చాడు ఆ దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి ఆయన చప్పట్లు కొడదామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తండ్రి మాట యేసు ప్రభు వింటే మనం వినొద్దా? మనం వినొద్దా? వినాలి, తప్పకుండా వినాలి, తప్పకుండా వినాలి. ఏ మాట వింటున్నారు? చాలామందిని చూస్తున్నాం. ఏంటండి, చిన్న చినుకు పడితే చర్చికి రారు, ఎండ కాస్తే ఎండండి రాలేమండి, మా ఇంట్లో పనులు అవ్వలేదండి. నీ పనులు అవ్వకపోతే అడు వదిలే, మానేయి తినడం. నేనైతే అలాగే చెప్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు అలా చేశారని నేను అలాగే చేసేదాన్ని, అలాగే చేసి ముందుండేదాన్ని. ఏం మాట వింటున్నారు మన పనులు జరగడానికి? దేవుని మాటలు. ఈ విషయాలు గమనించుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక చూసుకుందాం. 5వ అధ్యాయం 7వ వచనం. శరీర దయలలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనను సమర్పించి భయభక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకును, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెలికి దేశికగా క్రమం. చాలు, దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చెప్తున్నారు? శరీర ధారి అయి ఉంటుండగా కన్నీళ్ళు. ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళు అలా కార్చారు? రోదన, కన్నీరు, రోదన, ప్రార్థన, యాచన. యాచన అంటే ఏంటి? తండ్రిని అడగడం. యాచిస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, తన్న మరణం నుంచి తప్పించగలవానికి యాచనలో, ప్రార్థనలో, విజ్ఞాపనలో ఒక దేవుడై ఉండి, కుమారుడై ఉండి ఏం చేస్తారు? పిల్లల్ని జాగ్రత్తగా తల్లిదండ్రులు ఎంత ముద్దో ముఖం మీద ఉండి తుడిచేస్తారు. ఏటండి, చెమట పడితే తుడిచేస్తారు, అన్నం తినపోతే తినిపించేస్తారు. మనకింత ప్రేమ, మనకింత ప్రేమ. పిల్లలకు ప్రార్థన చేసుకోండి, కన్నీటి ప్రార్థన చేయండి, వాక్యం చదవండి. చదువుతున్నారా లేదా? ప్రార్థన చేస్తున్నారా లేదా? భర్తను కానీ, భార్యను కానీ, పిల్లలు కానీ గబుకున లేచి పనులు చేసుకొని గబుకున దేవుని మా వాక్యం చదువుతున్నారా లేదని మరి అడుగుతున్నారు. ఎంతమంది అడుగుతున్నారో తెలియదు, అడుగుతున్నారో తెలియదు. తన కుమారుడై ఉండి మన బిడ్డలకి ఎంతో ప్రేమ మనం అంటే, కానీ వాళ్ళకి దేవుని సన్నిధి నేర్పించరు. కాబట్టి తప్పించుకునే మార్గం చూసుకోవాలి, తప్పించుకునే మార్గం చూసుకోవాలి. ఒక దొంగ మారిపోయి యథార్థంగా బ్రతుకుతున్నాడు, అనేకులు రక్షించబడుతున్నారు. భయంకరంగా 10 మందిని చంపేసినటువంటి వ్యక్తి మారిపోయి ఆ జైల్లోనే 500 మంది రక్షించబడ్డారు. అబద్ధాలు మానేశాడు, మోసాలు మానేశాడు, ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు. ఒక దొంగ ఈనాడు క్రైస్తవులుగా ఉండి ఎంతమందికి మారు మనసు ఉంది? మారు మనసు ఎంతమందికి ఉంది? దేవుడు అంటే ఎంత భయం ఉంది? అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడేమని, నా వాక్యము అంటే ఇష్టం లేని వారులారా, నా చెయ్యి నేను ఎత్తుతాను, ఏడవండి, ఏడవండి అని అక్కడ యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఎంతో ప్రేమించి తన కుమారుని మనకు అనుగ్రహించి మనకి సువార్త చెప్పి మనం మారాం, మారు మనసు పొందాం. కానీ అలాగున్నావా? అలాగే ఉన్నామా? చూసుకోవాలి, చూసుకోవాలి మనం.
దేవునికి మహిమ కలుగును గాక. ఏదో కొంచెం కష్టం వచ్చిందంటే ఆ కష్టాన్ని బట్టి ఏడుస్తారు, కానీ ఏం చేయాలో జీవితాంతం నేను తప్పించబడాలి, నా దేవుని రాజ్యంలో దేవుడితో ఉండాలి అని ఎంతమంది అనుకుని ప్రార్థన చేస్తున్నారు. ఎంతమందికి బాధ్యత ఉంది? ఇక్కడ దేవుడు సృష్టికర్త, ఆయన ఏడుస్తున్నాడు, ప్రలాపిస్తున్నాడు, యాచన యాచన. నేను దేవుడికి ప్రార్థన చేస్తున్నానమ్మా, ప్రార్థన చేస్తున్నాను, చూస్తుండగా దేవు అందరూ చూడాలి కాబట్టి కన్నీరు కారుస్తారు. కొంతమంది ఏంటండి, కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ బాధల కొలితే నిజంగా ఏడ్చిన వాళ్ళు ఉన్నారు, నిజంగా ఏడుస్తున్నారు. ఏదో రావాలి, వెళ్ళాలి, ఆ మనుషుల కోసం వెళ్ళాలనుకుని వస్తారు కొంతమంది. ఇలాంటి దేవుడికి నప్పదు. మనుషుల కోసం మీరు ఎప్పుడు రాకండి, దేవుని కొరకు రండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో ఆరాధించాలి, దేవుని వాక్యం వినాలి, నన్ను నేను సరిదిద్దుకోవాలి, నేను పరిశుద్ధంగా జీవించాలి, దేవుని రాజ్యంలో ఉండాలని అనుకుంటే రండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది జీవితం, అలాగ జీవించడానికి మనల్ని పిలుచుకున్నాడు, పిలుపు పిలిచాడు ఆయన. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, యాచనలు ప్రార్థనలు చూశారని, తన మరణం నుంచి తప్పించగలవానికి యాచనలు ప్రార్థనలు చూడండి. ఎంత ఘోరాతి ఘోరంగా ప్రతిరోజు ఆ యొక్క ఏదోని తోటలోకి వెళ్ళిపోయి ఆయన కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం అనేక సార్లు చూస్తున్నాం. ఆయన కూడా అక్కడ చెప్తున్నారు ఒక మాట, శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండండి, మెలకు కలిగి ప్రార్థన చేయండి. మీరు శోధనలు ఎవరికని చెప్తున్నాడు, మీకు శోధనలు రాకుండా, మీకు శోధనలు రాకుండా మెలకుతో ఉండి ప్రార్థన చేయమని మీకోసం చెప్తున్నాడు. అవతల పక్కోడుకో కాదు, బాధ్యత ప్రతి ఒక్కరికి బాధ్యత అనేది ఉండాలి. ఒకరి పట్ల ఒకరికి బాధ్యత ఉండాలి, ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ముందు మనిషికి మారు మనసు తగినట్లుగా జీవించాలంటే ఇవన్నీ ముందు ఉండాలి, ఇవి నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మాటను నమ్మరు. అయ్యో చనిపోయిన వాళ్ళు వస్తారంటే ఇక్కడ వాక్యం ఉందన్నా సరే నమ్మరు. ఆ చెప్పాడులే దేవుడు, చెప్పాడు నిజంగా అలా జరుగుతుందా అని కొంతమంది. నీ రక్షణ రక్షణలో కొనసాగాలి, రక్షణలో నడుచుకోవాలి, రక్షించబడిన వారై జీవించాలి. ఇతరులకు సాక్షులుగా, దేవుని వాక్యం ఇతరులకు చెప్పేవాళ్ళుగా, దేవుని మహిమపరిచేవారుగా జీవించడం నేర్చుకోవాలి. అంతేగా నీ కన్నీళ్ళు సాతానుడికి వెళ్ళిపోతాయి, నీ ఏడిస్తే సాతానికి వెళ్ళిపోతాయి, విచారంగా ఉంటే సాతానికి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఆయన అంగీకరిస్తారో సంతోషం అనేది ఒకటి వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. సంతోషం వస్తుంది ఎందుకో, చేసిన పాపాలన్నీ ఒప్పుకోగానే ఒక సంతోషం అనేది వస్తుంది. అది లేదనుకో నువ్వు రక్షించబడలేదు, ఇంకా లోకం కొరకు ఏడుస్తున్నావు. డబ్బులు కావాలి ఏంటండి, ఆస్తులు కావాలి, డబ్బులు కావాలి, చనిపోయిన వాళ్ళు ఉంటే మాకు బోల్డ్ సంపాదించును, దీనికోసం ఏడుస్తున్నావు. కానీ అయ్యో నా దేవునికి ప్రార్థన చేసి నా కుటుంబస్తుల రక్షణను నడిపించుకుంటానని ప్రార్థన చేయట్లేదు. కాబట్టి విషయాలు గమనించుకోండి. యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నారు. ఎఫెసీ పత్రిక చూసుకుందాం, 1:6. ఎఫెసీలకు రాసిన పత్రిక 1:6. ఏర్పాటేదో మీకు తెలుసా, జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారం చేసుకోవాలి, ఇంకో గంట పోతే వెళ్తాను ఏంటండి. ఉద్యోగాలు లేకపోయినా సరే ఆదివారం ఉద్యోగం వేయించుకొని ఆ రోజు డబ్బులు వస్తాయి కదా వెళ్ళిపోతారు. క్రీస్తులో ఏర్పాటు చేయబడిన వాళ్ళే. భయం ఉందా, దేవుని భయం ఉందా? ఇక్కడ ఏం చెప్తున్నారు, అనాథ సంకల్పంలోనే జగత్తు పునాదులు వేయబడక ముందే ఆయన క్రీస్తులో మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఆ ఏర్పాట్లో మీరున్నారో లేదో చూసుకోండి, ఆ ఏర్పాట్లో మీరున్నారో లేదో చూసుకోండి. దీనికోసం యేసు ప్రభువారు ఆ యొక్క ఆ స్థలంలో ఆ యొక్క ఏదోని తోటలో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. రాత్రి అంతా ప్రార్థన, పగలంతా స్వస్థత, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచిక్రియలు, మహత్కార్యాలు ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి ఆ మహాదేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను పోలి నడుచుకోండి పౌలు, నన్ను పోలి నడుచుకోండి. అందులో పావు కాదు కదా, 10 వంతులు కూడా లేదు. కాబట్టి ఈ విషయాలు గమనించుకొని మీరు మారండి. మారితే దేవుని శక్తి మీ మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నింపబడతారో ఈ లోకంలోకి వచ్చిన శ్రమలకు కానీ ఈ నిందలకు కానీ అవమానాలుగా మీరు భయపడరు. దేవునికి మహిమ కలుగునుగాక. లేకపోతే అనుక్షణం మీకు భయమే, అనుక్షణం భయమే. భయం లేకపోతే ఏం చేస్తారు, చక్కగా పడుకుంటారు, చక్కగా తింటారు, చక్కగా ప్రార్థన చేసుకుంటారు, చక్కగా వాక్యం చదువుతారు, చక్కగా దేవుని సన్నిధిలో ఉంటారు. ఇది మాకు చాలు,
దేవునికి మహిమ కలుగును గాక. హామాన్ అనేవాడు మనకు తెలుసు, మీకు తెలుసు, ఏం చేశాడు, ఉరుకొయ్య నీతిమంతుడి కోసం ఇంటి ముందును తవ్వించాడు. మరి ఆ మొద్దుకై ఏం చేస్తున్నాడు, దేవుని వైపు చూస్తున్నాడు. నమస్కారం చేయకూడదు, చేయకూడదని చెయ్యలేదు, అది దేవుని ఆజ్ఞ, దేవుని నిబంధన, యూదులు చెయ్యరు, అలా చెయ్యలేదని కక్ష కట్టి ఎలాగైనా ఇతని వంశమేటో ఇతని జాతి ఏంటో అన్నీ తెలుసుకొని అన్నీ చేసి పత్రికలు కూడా రెడీ చేసి పంపేసి ఒక ఉరుకొయ్య కూడా పెట్టి యూదులందరిని చంపమని ఒక తాకీదు తీసుకొచ్చాడు. ఆ మహాదేవుని వైపు చూశారు వాళ్ళు, మహాదేవుని వైపు చూసి తన్ను మరణం నుంచి తప్పించగలవాడు ఆయన అని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళారు, ఈనాడు అధికారుల దగ్గరికి వెళ్తారు, ఇంకెవరి దగ్గరికో వెళ్తారు, ఇంకెవరి దగ్గరికో వెళ్తారు, ఏంటండి ఇంకెవరి దగ్గరికో వెళ్తారు, వాళ్ళు చెయ్యరు చెయ్యలేరు. ఆ చక్కగా మన భుజాలు పట్టుకొని తప్పకుండా రేపే చేసేస్తామంటారు, రేపు ఆ మనుషులే ఉండరు కనబడరు కూడా. దేవుడు అలా చేయడు, నిన్ను రక్షణ ఇచ్చి నేను తన నిన్ను ముట్టుకుంటే నాకు అనుగుడ్డు ముట్టుకున్నానని చెప్పిన దేవుడు, నా మిమ్మల్ని తల్లిలాగా ఆదరిస్తున్నానని చెప్పిన దేవుడు అలాగ చేయడు. మనం ఖచ్చితంగా కరెక్ట్గా జీవించడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే అలా చేస్తామో ఆయన చేతుల్లో పెట్టుకొని నిన్ను ఆయన దాస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ విషయం? దేవునికి మహిమ కలుగునుగాక. అనుభవం ఉన్నోళ్ళకే తెలుస్తుంది, అనుభవం లేనోళ్ళకి తెలీదు. నిర్లక్ష్యం, దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం, దేవుడు అంటే నిర్లక్ష్యం. ఆ ఏడ్చి ప్రార్థన చేస్తున్నావు, దేనికోసం చేస్తున్నావు? ఒక 100 మంది రక్షించబడాలని చేస్తున్నావా? దేనికోసం నీ ప్రార్థన, నీ స్వార్థం కొరకు ప్రార్థన? ఈ విషయాలన్నీ గమనించుకోండి. యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఆయన నిత్య రక్షణకు కారకుడాయను, భూప్రపంచం మీదన ప్రతి మానవుడు రక్షించబడ్డానికి ఆయన ఆ దినాన్ని ఏడ్పు 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 రోదన ఇలాగ చేసి తన ప్రాణాన్ని తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. ఆయన ఎబ్రిల్ పత్రికలో మొదటి అధ్యాయంలో మాటలుంటాయి, కుడిపార్శ్వమందు కూర్చున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మాట చెప్పి 100 అబద్ధాలు ఆడతారు, ఏంటండి అబద్ధమాడని దేవుడు? సత్యవంతుడైన మనుషులు తప్పకుండా అబద్ధాలు ఆడతారు, ఆయన మాత్రం అబద్ధమాడని దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. రక్షణ, రక్షణలో కొనసాగాలి, రక్షణలో కొనసాగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూసుకుందాము ఎస్తేరు గ్రంథం చూసుకుందాము, 4:1-3. ఎస్తేరు గ్రంథం 4:1-3 వాళ్ళు ఏ విధంగా తప్పించబడ్డారు? జరిగినదంతా తెలియగానే మొద్దుకే తన బట్టలు చింపుకొని గోని బట్టలకు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజకుమ మీదటికి వచ్చిన గోని కట్టుకునేవాడు రాజకుమను ప్రవేశించకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞ శాసనమును ఏ సంస్థానమందు వచ్చినో అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖంలోను ఏడుపులోను రోదనలోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. చాలు, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ యేసు ప్రభు వారు చేసిన ప్రార్థన తన యూదులందరూ రక్షించబడాలి. అందుకోసం ఎస్తేరును తీసుకొచ్చి ఆ స్థానంలో పెట్టాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఉద్దేశాలు మనకు అర్థమవ్వు, మనం ఏమాత్రం. దావీదు చెప్తున్నాడు, మిల్నుల్లు వంటి వాడిని, నేను పురుగు వంటి వాడిని, నేను ఏపాటి వాడిని దావీదు తగ్గించుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. తగ్గించుకుంటున్నాడు దావీదు, ప్రార్థన ఏడుస్తున్నాడు. యుద్ధం చెయ్యాలి, ఎంతమందితో యుద్ధం నేను చెయ్యాలంటే నాకు నువ్వు కావాలి, కాబట్టి నీ దగ్గరికి నేను వస్తున్నాను. గబగబా ఏ పోదును తెచ్చుకొని తను తాను పరిశుద్ధపరచుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టడం దావీదు. దేవుని వాక్యం తన దగ్గరికి వచ్చిందాక, ఆ వాక్యం వచ్చిన తర్వాత అప్పుడు దండులోకి వెళ్ళారు. ఎవరున్నారు, నాకు వచ్చింది శ్రమని, నాకు ఈ శ్రమ వచ్చింది, ఈ భయంకరమైన సమస్య వచ్చింది, నాతో దేవుడు మాట్లాడారు, దానికోసం నేను రాత్రులు పగలు ప్రార్థన చేస్తున్నాను, దేవుడికి మహిమ రావాలి అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ తన వంశము, తన యూదులందరూ చనిపోబోతున్నారు, అందరి కోసం తాకీదులు రాసి పెట్టేశాడు హామాను. కానీ దేవుని వైపు చూశాడు మొర్దకై. ఎస్తేరు దేవుని వైపు చూసింది, యూదులందరూ దేవుని వైపు చూశారు. గొప్ప కార్యం దేవుడు చేశాడు.
ఎక్కడ తీసుకెళ్లిపెట్టాడు? ఎక్కడైతే ఉరుకొయ్యి నాటు పెట్టాడో అక్కడే ఉరి తీశారు అతన్ని. అతని కుటుంబాన్ని 50 మందిని కూడా చంపేశారు. ఈ యొక్క మొర్దుకై ప్రధానమంత్రిగా రాజ్యంలో కూర్చొని రాజ్యం ఏలుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కన్నీరు కన్నీరు కార్చినటువంటి వాళ్ళు వదలుడు దేవుడు. ఒకరోజు ఉన్నతమైన స్థితిలో పెడతాడు ఆయన, తప్పకుండా ఉంచుతాడు ఆయన. న్యాయాధిపతి, నీతిగల న్యాయాధిపతి, న్యాయం చూస్తున్నాడు, నీతిని యథార్థతను చూస్తున్నాడు, కన్నీటి ప్రార్థన చూస్తున్నాడు. ఆలస్యమైందా? అవుతా అవునే. దేవుడు కొంచెం దాన్ని ఎంత చేయగలడు, ఎంతని ఎంత చేయగలడు? నమ్ముతున్నారా? నిజంగా దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నమ్మాలి. పెద్దదాన్ని చిన్నది చేసేస్తాడు, చిన్నదాన్ని పెద్దది చేస్తాడు. 1000 దినాలు ఒకరోజు చేస్తాడు, ఒకరోజు 1000 దినాలు చేయగలడు. అటువంటి మహాత్సవం కలిగిన మహారాజుని నమ్ముకున్నాం. ఈ లోకస్తులకు భయపడకూడదు, దేవుడికి భయపడాలి. నువ్వు దేవుడికే భయపడాలి. ఒక రక్షణ మనకి ఇచ్చాడు దయించి, దేవుని కనికరం ఉంచి, దేవుని యొక్క ఉద్దేశం మా మీద ఉంచి, మన మీద ఉంచి రక్షణ, రక్షణ అని ఒక భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని నువ్వు ముందుకు నడవాలి. కానీ మన ఇష్టానుసారంగా జీవిస్తే ఇటువంటి ఉగ్రత తప్పకుండా వస్తుంది. ఇంకా ఏమీ చేయలేరు, ఏమీ చేయలేరు. చాలామందికి భయం ఉండదు, చాలామందికి భయం ఉండదు. వాక్యం వింటారు. అందుకే అక్కడ చెప్తున్నాడు కదా యిర్మీయా గ్రంథంలో 6వ అధ్యాయంలో, వాక్యం అంటే వారికి నిర్లక్ష్యం. అందుకు సియోను మీద, ఎంతమంది సియోన్లో ఉంటారు, సియోన్లో ఎంతమంది ఉంటారు? నిజంగా సియోన్లాగా ఉంటే తప్పకుండా తప్పించబడతారు. మనకు తెలుసు 126 కీర్తనలో వాళ్ళు ఏం చేశారు. సియోన్ చదవండి, 106 కీర్తనల గ్రంథం 126. మనం సంతోషభరితులమై, మనం సంతోషభరితులమై దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడిచిచ్చు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. పిడికిడి విత్తనము చేత పట్టుకుని ఏడ్చుకుని పోవచ్చు విత్తువాడు సంతోషగానము చేయచ్చు పనులు మోసుకుని వచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. వారు జీవితాలు ఎన్ని శ్రమలు అనుభవించారు, కానీ వారు సియోన్ని విడిచిపెట్టలేదు. అంటే నీతి, యథార్థత, సత్యం, దేవుడు అది పట్టుకొనే వాళ్ళు ముందుకు సాగారు. కాబట్టి వారి జీవితంలో ఎనలేని కార్యాలు, సంతోషం, గొప్ప కార్యాలు వారు చూశారు. అదే సియోను కొరకు 6వ అధ్యాయంలో చెప్తున్నాడు. 6వ అధ్యాయంలో చెప్తున్నాడు, నా చెయ్య ఎత్తాను, నలుదిక్కుల నుంచి కీడు వస్తుంది. ఎలాగున్నారు? అంచికాలము, అపాయకరమైన దినాలు, భయంకరమైన దినాలు. కాబట్టి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం, ఖచ్చితంగా ఉండడం, దేవునికి మహిమకరంగా జీవించడం, దేవుని చిత్తానుసారంగా నడుచుకోవడం. చేస్తాడు ఆయన. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. నమ్ముతున్నారు? అసలు కొంతకాలం అయ్యేసరికి సనుగులు గనుగులు జరగలేదు, ఇంకా జరగలేదు, ఇంకా జరగలేదు. నీలో ఏమున్నాయో రాళ్ళు ఏరుకోవాలి. ఇంకా జరగలేదు, ఇంకా జరగలేదు. ఆయన దేవుడు, నీవేమాత్రం భూమి మీద ఉన్న మట్టివి. ఆయన దేవుడు, ఆయన తప్పకుండా చేస్తాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను విడిపించాడు, నీకు ఒక హద్దును ఏర్పాటు చేశాడు. అన్ని ఏర్పాట్లు చేసిన దేవుడికి ఏం చేస్తున్నారు? నిర్లక్ష్య స్వభావం, విసుగుదల, ఆసక్తి లేదు, శ్రద్ధాభక్తి లేదు, భయం లేదు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? సియోను మీద ఎత్తి పట్టుకున్నాడు. అదే సియోన్లో ఉన్న వాళ్ళని దాస్తున్నాడు, కొంతమందిని దాస్తున్నాడు. నువ్వు అంతఃపురంలోకి వెళ్ళిపో, తలుపు వేసుకో. ఎందుకు చెప్పాలి, ఎందుకు చెప్పాలి? వాళ్ళు కావాలి, వాళ్ళు కావాలి. వాళ్ళు పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు, వాళ్ళు దేవుని కొరకు బ్రతుకుతున్నారు. దేవుని కొరకు హింసలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు పడుతూ లేస్తూ, పడుతూ లేస్తూ అయినా దేవుని వదలకుండా ముందుకు సాగుతున్నారు. కాబట్టి నువ్వు అంతఃపురంలో దాగు, నా ఉగ్రత తీర్చుకుని దాకా. ఎంత భయంకరమైన మాటలు. కాబట్టి మనలో ఇప్పుడు చదువుకున్న వాక్యంలో మనల్ని ఏమైనా ఉంటే తీసేసుకొని దేవుని వెంబడించడం నేర్చుకోవాలి. ఏదో వెళ్ళాలి కాబట్టి ఒక గంట ఏంటండి ప్రార్థన చెయ్యాలి కాబట్టి ఒక 10 నిమిషాలు ఇంట్లో ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదవకపోతే చదవమన్నారు కాబట్టి చదవడం, ఇలాంటి పద్ధతులు ఇవన్నీ తీసేసుకోండి. ఇవి దేవుడికి ఇష్టం లేవు, ఇవి దేవుడికి ఇష్టం లేవు. చదవాలి కాబట్టి వాక్యం చదవండి. ప్రార్థన చేయకపోతే బయటికి వెళ్తే ఏదైనా ప్రమాదం వచ్చేస్తుంది. ఏమైనా ఎక్కడన్నా రోగాలు వస్తాయో, లేకపోతే ఏ దెయ్యాలు పట్టుకుంటాయో, లేకపోతే ఏమైనా యాక్సిడెంట్లు జరుగుతాయో. కాబట్టి పొద్దున్న ఒక చిన్న వాక్యం, లేకపోతే కొంతమంది క్యాలెండర్లో చూస్తారు ఈ దినం ఏం వాక్యం ఉంది ఇలా చూసుకొని. అదే చేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి వాక్యాలు వస్తే ఆ మంచి వాక్యం వచ్చింది, ఇది మా కొరకే,
ఇలాంటి అన్ని పద్ధతులు మానేసుకోండి. దేవుని భయపడడం నేర్చుకోండి. లేకపోతే ఉత్తర దిక్కు నుంచి కీడు వస్తుందని తప్పించుకోలేము, తప్పించుకోలేము. మీరవని నేనవని, నేనైనా సరిగ్గా ఉండాలి. ఎవరైనా నా కుటుంబాలైనా సరిగ్గా ఉండాలి, నా పక్కోళ్ళైనా సంఘంలో ఉన్న వాళ్ళైనా మీ కుటుంబాలైనా సరిగ్గా ఉండాలి. దేవుడు ఇష్టపడే జీవితాలు మనకు ఉండాలి. వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఉండాలి. నా ఇష్టానుసారంగా జీవిస్తాను, అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చెప్తానంటే పైనన్నోడు చూస్తున్నాడు, నీకు అదే చేస్తాడు, ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. పరిశుద్ధం, పరిశుద్ధత, కన్నీళ్ళు, ప్రార్థన, విజ్ఞాపనలు మనం పని చేసుకోవాలి. ఉద్యోగాలు చేసుకోకపోతే మరి ఎలాగా? అది కూడా దేవుడే పెట్టాడు. నువ్వు పని చేసుకొని కష్టపడమని చేసుకోవాలి, కానీ జీవించాలి. కానీ నువ్వు చేసే పని దేవుడు చూస్తున్నాడని భయంతో చేసుకోవాలి. కొంత అలా చేయరు. కొంతమంది డబ్బులు లంచాలు, ఆ డబ్బులు వడ్డీలకి ఇస్తారు. వడ్డీలు చాలా పాపం సుమా, దాని నుంచి నిన్నెవ్వరు నీ కుటుంబాన్ని కూడా విడిచిపెట్టరు. అలాంటి వాళ్ళు ఉంటే మానేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీకున్న పిడుకుడు బియ్యమే ఎంత చేస్తాడు? ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి మహిమ కలుగును గాక. మా జీవితాల్లో అనుభవాలు, మా జీవితాల్లో అనుభవాలు. ఆయిల్ అయిపోతే ఎత్తడమే ఇలాగా, ఆ డబ్బా సాయంకాలానికి అది నిండిపోయేది, ఎవరో అదే తీసుకొచ్చేవారు. బియ్యం లేకపోతే డబ్బా ఎత్తడమే, ఎవరిని అడిగేవారు కాదు, దేవునికి చూపించేవారు. ఆ డబ్బా కన్నా 10 డబ్బాలు నిండిపోయిన బియ్యం తీసుకొచ్చేవారు. ఇంకా ఇలాంటి ఎన్నో సాక్ష్యాలు నేను చెప్పగలను. నా జీవితంలో దేవుని తప్ప ఇంక దేన్ని కూడా వినేదనకు. అన్నదమ్ముల మాట విన్నాం, భర్త మాట విన్నాం, నువ్వు అబద్ధం చెప్పని దెబ్బలు చాలా దెబ్బలు కొట్టేవారు. నేను చెప్పనని దాన్ని ఎలాగా కొడతానని తెలిసిన కానీ అబద్ధం చెప్పడం చాలా స్ట్రాంగ్గా చెప్పేదాన్ని. నువ్వు ఎలా చెప్పు నేను చూస్తాననేవారు. ఏం చూస్తారు, కొడతారు అంతే కదా, అలాగనేదాన్ని. వాళ్ళు వచ్చేటప్పుడు నేను తప్పకుండా చెప్పేదాన్ని, నిజమే చెప్పేదాన్ని, తప్పకుండా దెబ్బలు కాశాను. దేవుని మాట విన్నోళ్ళు అలాగే బ్రతుకుతారు, వినకపోతే బ్రతకరు. అటు సినిమాలు చూస్తారు, సీరియల్స్ చూస్తారు, ఇటు ప్రార్థన చేస్తారు. ఎందుకు అవన్నీ? పాపం కాదా? నీ కళ్ళు దేవుని చూడాలి, నీ కళ్ళు దేవుని వాక్యాన్ని చూడాలి, పరిశుద్ధంగా ఉండాలి, పాపాన్ని చూడకూడదు అని దేవుడు నీ మంచి కోరి నీకు దేవుడు చెప్తుంటే ఆ కళ్ళుతోటే సీరియల్స్, సినిమాలు, ఇంకేవేవేవో చూస్తారు, చూడకూడని చూస్తారు. తప్పు కాదా? అది పాపం కాదా? దేవుడికి ఇష్టమేనా? ఈ విషయాలన్నీ మీరు గమనించుకోండి. ఏ విధంగా జీవిస్తున్నారో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. నేను ఆడదాన్ని అయి ఉండి నేను ఒకప్పుడు తాగానని ఎందుకు చెప్పాలి? అనేకులు తాగుబోతులు మారారు. దేవునికి మహిమ కలుగునుగాక. 40 ఏళ్ళ వ్యక్తి, 40 ఏళ్ళ నుంచి తాగుతున్న వ్యక్తి నా సాక్షి విని మానేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకొక ఆయన ఎవనస్తుడు, చిన్నోడే తాగుతున్నాడు. అదేంటయ్యా, నువ్వు యేసుప్రభుని నమ్ముకుని తాగుతున్నావు, ఇలా తప్పు కదా, దేవుడు ఇలా చెప్పాడని చెప్పాను. ఎంతమందో తాగుతున్నారు, ఎంతమంది దేవుడు తెలియని వాళ్ళు తాగుతున్నారు. నా సాక్ష్యం అంతా చెప్పిన తర్వాత, అమ్మా నీకో నమస్కారం, తప్పకుండా నేను తాగడం మానేస్తాను, మంచి మాటే చెప్పావు కదా, చెడ్డ మాట కాదు కదా అనేసి అనేసి నాకు చాలా సంతోషమైంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మరి ఫోన్లు చేసేటప్పుడు తన భార్యలు చెప్తారు ఇలాగ ప్రార్థన చేస్తాను, అమ్మ మా భర్త మారిపోయాడు. ఎంత సంతోషం! ఆ తాగుడు మానేస్తే, ఆ యొక్క పేకాట్లు మానేస్తే ఎంత భయంకరమైన జీవితాలు, ఎంత భయంకరమైన జీవితాలు. నా ఎదురుగుంటే ఇంత కొండ, అంత డబ్బు ఉంది, దాన్ని చూసుకొని ఇష్టం వచ్చినట్టు తాగడం, ఇష్టం వచ్చినట్టు పేకట్లాడడం, బద్దలు కొడతాడు, అది కూడా ఉండదు ఒకరోజు. అందాక ఎలని చూస్తున్నాడు ఆయనను. పాపం చేసినాడు, తప్పించుకోలేడు. పరులు పాపంలో పాలువాడు అయి ఉండకు. దేవుని చెప్తున్నాడు, పరులు పాపంలో పాలువాడు అయి ఉండకు. అది నీకోసం చెప్తున్నాడు. నువ్వు నా బిడ్డ జాగ్రత్తగా ఉండాలి, నా బిడ్డ నాలా బ్రతకాలి, నా బిడ్డ నా దగ్గర ఉండాలి, నా బిడ్డ నా సింహాసనం మీద కూర్చోవాలి అని ఆయన నీ కొరకు ఆశపడుతున్నాడు. నువ్వు చేస్తున్న పనులేంటి? గలతీలకు రాసిన పత్రిక ఒకసారి చూసుకుని ముగించుకుందాము. 4:6 మరియు మీరు కుమారులైనందున, మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టుచు తన కుమారునికి ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవు దాసుడు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. అది దేవుని కలుగునుగాక. మరలా దాస్యత్వంలోకి, తాగుడు, పేకాట్లు, సినిమాలు, సికార్లు,
పాపమనే దాసత్వాన కాడికిందకి వెళ్ళిపోతున్నారు. కుమారుడు కాదు, నువ్వు కుమారుడివైతే దేవునితో పాటు వారసుడివి. నువ్వు తండ్రి నాయన అని ఎప్పుడైతే మొరపెడుతున్నావో ఆయన రాజ్యంలో ఆయన ఏం చెప్తుండో ఆయనతో పాటు వారసత్వాన్ని నీకు ఇస్తున్నాడు. ఆ దానికోసం మనల్ని జాగ్రత్తగా కాపాడుతున్నాడు. ఆయన చేతుల్లోంచి తప్పించుకుంటే మరి ఏమీ చేయలేరు, ఎవ్వరూ ఏం చేయలేరు. తప్పించుకోకూడదు, మన పనులు అయిపోవడానికి ఇతరులు బాధపెట్టకూడదు. ఏంటంటే ఇంకోలా మాట్లాడతారు, మీకే జరగలేదు, మీకే జరగలేదు, మాకేటి జరుగుతుంది కొంతమంది అంటారు. మీరేటి మేమేటి, అందరిమి ఆయనకి ఇష్టమైన జనాంగం. తప్పకుండా ఆయన చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ఏ విధంగా జీవిస్తున్నారో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు కోపపడినా మీరు బాధపడినా మీకు మాత్రం నష్టం అనేది గుర్తుంచుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమస్వరూపుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం దేవ. ఇంతవరకు నాయన నాయన వాక్యము విన్నటువంటి బిడ్డలను సరిచేయండి, పరిశుద్ధపరచండి. నీ చేతుల కింద, నీ రెక్కల కింద ఉండడానికి ప్రతి రాయిని తీసేసుకొని పరిశుద్ధ జీవితాలు జీవించడానికి సహాయం చేయండి తండ్రి. నీతి స్వరూపుడు తండ్రి దేవాన్ని వాక్యం చేత భద్రం చేయండి దేవా. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దుష్టుడి నుంచి తప్పించండి దేవా. మేము ఏమాత్రపారం, అయోగ్యులు, అల్పులు. ప్రేమించి మాకు రక్షణ ఇచ్చారు, మీకు వందనాలు. ఆ రక్షణలో కొనసాగడానికి కృప దయచేయండి, ఆ రక్షణలో కొనడానికి కృప దయచేయండి, నీకు భయపడ్డానికి కృప దయచేయండి. ఏ మనుషుడికి కూడా భయపడకుండా నీకు భయపడ్డానికి కృప దయచేయండి. ఒక మొర్దకాయలాగా, ఎస్తేర్లాగా దేవా, నాయన దానియేలాగా, నాయన తండ్రి షడ్రక్ మేషక్ అభెద్నగోలాగా ప్రభా నీకు భయపడ్డానికి కృప దయచేయండి దేవా. నీకు ప్రార్థన చేసేవారు మొదట్లో ఉండగలడు, సహాయం చేయండి. కన్నీరు దయచేయండి, నాకు దయచేయండి, నా బిడ్డకు దయచేయండి. రోదన, రోదన దయచేయండి. ఇక్కడ ఉన్న బిడ్డలు తప్పించుకోవడానికి రోదన దయచేయండి. నీ రాజ్యంలో ఉండడానికి కృప దయచేయండి. నాయన వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి. యేసు నామమునడి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.